నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, నిన్ను అనగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నీ నా జీవితంలో శాశ్వత శోభాతిశయం అనగా ఎప్పటికీ నిలిచి ఉండేంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చి శోభాతిశయం అలంకారముగా దేవుడు చేసి అతిశయముగా అనగా చక్కని విలువగలిగిన గొప్పవారిగా బహుతరములకు అనేక తరాలకు దీవెనకరంగా. మరి మనం గమనించినట్లయితే మన పితరుడైన దావీదు వలె, మన పితరుడైన అబ్రహాము వలె, మన పితరుడైన యోబు వలె, దేవుడు మన పితరుడైన మోషే వలె శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా వారిని తలంచినప్పుడు సంతోషం ఎలా కలుగుతుందో మనల్ని కూడా ఆ విధంగా దేవుడు చేసే గొప్ప దేవుడు. అలాగునే దేవుడు కృపచూపును గాక. ఆమేన్.